గెలిచే స్థానాల్లో ఎందుకు ఓడిపోయాం? మహబూబ్ నగర్, మెదక్, చేవెళ్ల స్థానాల్లో విజయమని సర్వే నివేదికలట. చేవెళ్లలో గెలుస్తామని ఏ సర్వే చెప్పిందండి? ఈ సోది ఎందుకండి? గెలిచే స్థానమా చేవెళ్ళ? గెలిచే స్థానం ఉంటుండే, కానీ మీరు ఎవరికి ఇచ్చారు టికెట్టు? మళ్ళీ దాన్ని గెలిచే స్థానంలో వేసుకున్నాం, సర్వేలు చెప్పినాయి, ఇక్కడ గెలుస్తాం. ఎట గెలుస్తారు? ఆన్ ఫస్ట్ డే నుంచి మీరు ఓడిపోతారని చెప్తున్నారు. మీరేదో పెద్ద లీడర్ రంజిత్ రెడ్డి అనుకొని, మీకు మీరు ఊహించుకొని, ఆయన దగ్గర పైసలు ఉన్నాయి అనుకొని, ఇంకోటి అనుకొని మీరు డిసైడ్ అయ్యి గెలుస్తారనుకుంటే ఎట్లా? క్యాండిడేట్ని డిసైడ్ చేయడంలోనే మీరు ఫెయిల్ అయిపోయినారు, ఇంకెట్ట గెలుస్తారాడా? మెదక్లో ఏం చేసినారు? మెదక్లో నీలమ్మదికి సపోర్ట్ చేసిరా మీ నాయకులంతా? డ్రామాలు చేస్తారు, మళ్ళాడ గెలిచే స్థానం. వారం రోజుల ముందు వరకు అసలు ఆయనకి సహకరించలే. మెదక్ నియోజకవర్గంలో ఉన్న ఏ కాంగ్రెస్ నాయకుడు సహకరించిండు మెయిన్ లీడర్స్ అంతా? తర్వాత ఆమె దీపాదాస్ మున్షి, రేవంత్ రెడ్డి మళ్ళీ రివ్యూలు పెట్టి అందరినీ సెట్రైట్ చేసి ఆడ కొండా సురేఖను ఇన్ఛార్జ్గా పెడితే కొంత వ్యవహారం ఏదో చక్కబడ్డది. మీరు ముందు నుంచి గట్టిగా పనిచేసి ఉంటే ఆడ గెలవడానికి అవకాశం ఉంటుండే. మొత్తం ఆయనని బీసీకి ఇచ్చినామని చెప్పి ఆయన ఓడగొట్టి కుసం ఓడగొట్టిరు ఆయనని, డౌట్ ఏముంది అందులో? స్థానికంగా ఉన్న నాయకులు కూర్చొని నిలబడి ఓడగొట్టిరు నీలమ్మదిని. మహబూబ్నగర్లో ఎవరికి ఇచ్చారు? మహబూబ్నగర్లో మీరు క్యాండిడేట్ తేలిపోయింది అక్కడ. డౌట్ ఏమైనా డౌట్ ఉందా? బీజేపీ ఏమో డీకే అరుణ, ఆమె ఒక ఫైర్ బ్రాండ్ లాగా, ఒక టవర్ లాగా ఆమె కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ ఎవరున్నారు మరి? మీకు ఇవ్వక తప్పని పరిస్థితి. కానీ ఏం లాభం అంటే మీరు ఎట్లా గెలుస్తాం అనుకున్నారు? అది ముందు నుంచి భయంకరమైన టఫ్ ఫైట్ ఉన్నదన్న నియోజకవర్గం అనే చెప్తున్నారు. మీరు మేమేదో రెండు మూడు నియోజకవర్గాల్లో పోల్ మేనేజ్మెంట్ చేసినాం కాబట్టి ఇక్కడ బయటపడతామని ఒక అంచనా ఉండే మీకు. ఇప్పుడు ఒక దగ్గర మీరు 500 ఇచ్చి వాళ్ళు 500 ఇచ్చినప్పుడు ఓట్ బ్యాలెన్స్ అయిపోద్ది కదా, ఇంకేముంటుంది? మీరు ఇచ్చిరు వాళ్ళు ఇచ్చిరు అయిపోయి. ఒకవేళ మీరే ఇచ్చి వాళ్ళు ఇవ్వకపోతే పోల్ మేనేజ్మెంట్ మీరు చేసిర్రు మేము గెలుస్తామని అనుకోవచ్చు. మీరు ఇచ్చిర్రు వాళ్ళు ఇచ్చిరు, మీరు ప్రచారం చేసిరు వాళ్ళు ప్రచారం చేసిరు. అల్టిమేట్గా మీ క్యాండిడేట్ వీక్ ఉన్నాడు, అవతల క్యాండిడేట్ చాలా బలంగా కనిపిస్తూ ఉన్నాడు, అయిపోయింది. అందుకే వాళ్ళు 4000, 5000, 3000తో 4000తో బయటపడ్డది. మీరు పొరపాటు ఎక్కడ జరిగింది? మీ నిర్ణయాల్లోనే పొరపాటు ఉంది, మీరు తీసుకున్న నిర్ణయాల్లోనే పొరపాటు ఉన్నది. చేవెళ్ళలో పోటీ చేయాల్సిన ఆమెనేమో ఈడ తెచ్చి పెడతారు మల్కాజ్గిరిలో పోటీ చేస్తాను ఇంకో ఆయన ఈడ వీకింది ఆడ వీకింది రెండు పోయినాయి. మంత్రుల ఇలాఖలో ఇదేంది పొరపాటు ఎక్కడ జరిగింది? కార్పొరేషన్ పదవులు ఇచ్చిన అభ్యర్థులను గెలిపించలేకపోయారు, వారిపైన యాక్షన్ తీసుకోవాలి అని ఏఐసిసి ఆదేశం. పనిచేయని వారికి పదవులు ఇవ్వద్దని మెసేజ్. అధిష్టానానికి త్వరలో పీసీసీ నుంచి నివేదిక. కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ పైన త్వరలో కాంగ్రెస్ పెద్దల రివ్యూ అట. కార్పొరేషన్ పదవులు ఇచ్చిన అభ్యర్థులను గెలిపించలేకపోయారట. మరి ఇప్పుడు మెదక్ సంగారెడ్డి, జగ్గారెడ్డి ఓడిపోయిండు టికెట్ ఇచ్చిన, జగ్గారెడ్డి భార్యకు టీఎస్ఐసి చైర్మన్, జగ్గారెడ్డి కూతురికి ఇంకేదో పదవి మొన్న యూత్ కాంగ్రెస్ ఏదో అందులో ఒక పదవి ఆమెకి. మరి ఏమే ఇట్లా మనం మేము పదవులు ఇచ్చినా గెలిపించలేకపోయినా, ఎవరికి ఇచ్చారు మీరు పదవులు? పనిచేసేవాడికి పదవులు ఇస్తే గెలిపిస్తారు. యాక్షన్ తీసుకోవాలన్నట ఫస్ట్ మీరు ఇది కాదు, యాక్షన్ తీసుకో. మీకు కోవట్లుగా పనిచేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. మంత్రుల ఇలాఖలో ఓటు షేర్ డౌన్, బట్టి ఉత్తమ నియోజకవర్గాల్లోనే కాస్త మెరుగు, మిగిలిన 10 చోట్ల అసెంబ్లీ కన్నా తక్కువే. లోక్సభ ఫలితాలపై కాంగ్రెస్లో చర్చ, 6 నెలల్లోనే తగ్గడం పైన పోస్ట్ పోల్ రివ్యూ. అట్టర్ ఫెయిల్యూర్ మీరు ఎంపీ ఎలక్షన్స్లో, డౌటే లేదు అందులో. గవర్నమెంట్ వచ్చి 5 నెలల్లో జరిగిన ఎలక్షన్స్లో మీకు సగానికి సగం సీట్లు ఎట్లా తగ్గుతాయి? అట్టర్ ఫెయిల్యూర్. మీరేదే మాకు 8 సీట్లు వచ్చినాయి, బీఆర్ఎస్ ఓట్లు అంతా అటుపోయినాయి, రాజకీయం అంటేనే అట్లుంటుంది. వాణి ఓటు అటుపోయిందో, వీని ఓటు ఇటు వచ్చిందో తర్వాత పెట్టండి, మీ ఓటు ఎటుపోయింది. ఇప్పుడు మీ ఓటు బీజేపీకి పడకుండానే బీజేపీ వాళ్ళకి 8 సీట్లు వచ్చినాయా? ఇక్కడ బీజేపీ ఏదో గొప్ప అనో, కాంగ్రెస్ ఏదో తక్కువ అనో, కాంగ్రెస్ గొప్ప బీజేపీ ఎక్కువ తక్కువ అని నేను అంటలేను. మీ ఓటు బ్యాంకు కూడా కాంగ్రెస్కి షిఫ్ట్ అయింది, ఎందుకు షిఫ్ట్ కాలే? మరి మీకు ఓట్లేసిన వాళ్ళు బీజేపీకి ఎందుకు ఓటేసారు? ఇక్కడ వీళ్ళు ఒక లైన్ చెప్తారు, బీఆర్ఎస్ మొత్తం చేతులు ఎత్తేసింది కాబట్టి బీజేపీ గెలిచిందని. ఇప్పుడు వాడు ఈటల రాజేందర్ 3 లక్షలు 4 లక్షల మెజార్టీతో గెలిచిండు, ఎట్ట గెలిచిండు? మొత్తం బీఆర్ఎస్ వాళ్ళు వేసిరా, ఇక బీఆర్ఎస్ వాళ్ళు చేతులు ఎత్తాగానే పోయి మొత్తం ఆయన గెలిచిండా?
మీరు ఏదో చెప్పుకోవడానికి బాగానే ఉంది, కానీ మీరు ఫెయిల్ అయిన విషయాన్ని మీరు గమనించాలా. మీరు ఫెయిల్ అవ్వడానికి మీరే కారణం, మీరు ఫెయిల్ అవ్వడానికి మీ నిర్ణయాలే కారణం, మీరు ఫెయిల్ అవ్వడానికి మీ నాయకుల పనితీరుతో పాటు మీ నాయకులు కోవట్లుగా పనిచేయడం కారణం. మెదక్లో జరిగింది అదే.